అలానే పోలవరం సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ అన్నాడు. ఈ తెలుగుదేశం పార్టీ అనే ఒక అక్రమ వ్యాపార సంస్థ ఏటీఎం లాగా డ్రా చేసి వాడుకుంది ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వ ధనం. ప్రధానమంత్రి ఎలక్షన్ ప్రచారంలో చెప్పెళ్ళాడు అలాంటి పోలవరంలో అక్రమాలు జరిగినాయని. రివర్స్ టెండరింగ్కి వెళ్తే ఇంకా మొత్తం పూర్తి కాల అయితే 8000 కోట్లు తెలిసిద్ది. ఇప్పటికే 870 కోట్ల రూపాయలు ప్రజా జగనీయాలు చేసేది ఒక పెద్ద పవిత్ర యజ్ఞం, సామాజిక యజ్ఞం. మా లాంటి వాళ్ళని ఆపాదించి అడ్డం పెట్టి జగన్ గారి మీద ప్రభుత్వం మీద బురద్జల్లటం నీచమైనటువంటి ఆలోచన, ఒక రకంగా అరాచకమనే దానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే అనే దానికి ఒకటే మచ్చుకు ఉదాహరణ. వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నా వయసు అంత యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రంగ మర్డర్ జరిగింది. ఆ రోజునే 1000 కోట్ల రూపాయల ఆస్తి కాపులే కాకుండా సమాజంలో అనేక వర్గాలు ఆవేశానికి లోనయ్యి తగలబెట్టినటువంటి పరిస్థితి. అలాంటి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిని చంపటమే కాకుండా నీ ఆధ్వర్యంలో ఆ రోజు చాలా క్రియాశీలకంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీలో యువకుడుగా ఉన్నాడు, ఉండి చంపటమే కాకుండా ఆ కేసులో ఒక్క చిన్న వ్యక్తికి కూడా శిక్ష పడకుండా మాఫీ చేసినటువంటి నీచమైన వ్యవస్థ చంద్రబాబు నాయుడునిది. దీన్ని అరాచకం అంటారు, దీన్ని సమాజం ఎవడో మర్చిపోడు. మాకెలా ఆపాదిస్తావు, నేను కష్టపడి పైకి వచ్చినండి, మీకు జరిగిన సంఘటన మీద కానీ లేకపోతే 19 సంవత్సరాలు నా పొలిటికల్ కెరియరు, అలానే నేనున్నటువంటి 3 సంవత్సరాలు తెలుగుదేశంతో కూడా కలిపి నీ ఇష్టం వచ్చినటువంటి నీతివంతమైనటువంటి ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ చేత మేము ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చామో విచారణ జరిపించండి, దేనికైనా సిద్ధపడతాం. ఇవాళ జగన్ గారు ఇలా మీరు చేసిన ఘోరాలకి కట్టడితోటి బంధించి ఆపుతా ఉన్నాడు, లేకపోతే మీరెవరు నిజంగా రాష్ట్రంలో ఇంత ప్రశాంతంగా తిరిగేవాళ్ళు కాదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిన్న మొన్న అదే కాన్స్టిట్యున్సీ డోన్ అనుకుంటా, చెరుకులపల్లి నారాయణ రెడ్డిని ఎలా చంపారండి, 25 మంది కలిసి పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం 1 గంట టైంలో పత్తికొండలో స్వైర విహారం చేసి చాలలు ఎమ్మడబడి గొడవలతో నరికితే అది అరాచకం అంటారు చంద్రబాబు నాయుడు. వాళ్ళందరినీ ఎమ్మడి పెట్టుకు తిరిగావు మొన్న ఎలక్షన్లో కూడా, దానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పుకుంటున్నటువంటి 6 మర్డర్ల గురించి కూడా చెప్తాను. మా పక్కన ఉన్నటువంటి చినగంజంలో జరిగింది, రుద్రమాపురంలో ఒక పట్టపు కులానికి మత్స్యకారులకు సంబంధించినటువంటి విలేజ్, పద్మ అనే అమ్మాయి వాళ్ళ సొంత ఏపురాలైనటువంటి పోలమ్మతోటి నరసమ్మతోటి కుటుంబ తగాదా అది చదివింపించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు నాకు నా ఫ్యాక్టరీలో పనికొచ్చేవాళ్ళు. పట్టపు కులస్తులే కాకుండా చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళంతా ఒకే కులం కాదు, రక్త సంబంధికులు కాదు. చిన్న వివాదం ఈ చనిపోయిన పద్మ, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పద్మ, ఈ నరసమ్మ అనే తోడుకోడలు ఇద్దరికి వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్కి చదివింపు జరిగినటువంటి గొడవ, దాన్ని తర్వాత ఈ పద్మ అప్పుడు తెలుగుదేశం పార్టీ పోలీసులతోటి మీకు అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి కుమ్మక్కు అయిపోయి 13 అక్రమ కేసులు పెట్టింది. ఉదాహరణకు వాళ్ళ సొంత కొడుకు వరసయ్యే, అంటే వాళ్ళ ఏమంటారు ఆడపడుచు యొక్క కొడుకు ఏమవుతాడు, కొడుకు వరుస అవుతాడు, కొడుకు మీద రేపు కేసు పెట్టింది ఆ అమ్మాయి. చనిపోయినాడు పాపం, చనిపోయింది మనమేం విమర్శనాత్మక మాట, నా దగ్గర పనిచేసింది, నా దగ్గర మా ఫ్యాక్టరీలో జీతానికి పనిచేసింది. అట్లాంటిది సిగ్గు లేకుండా అది రాజకీయ కక్ష, జగన్ చంపించాడని నువ్వు పరామర్శకొచ్చావు అంటే ఇవాళ నిన్ను నాకు ఈ అన్యాయం జరిగిందని నీ దగ్గరికి వచ్చి చెప్పుకునే నాదుడు లేక సిగ్గు లేకుండా నీ ఉనికి కోసం ఆఖరికి మొన్న కోడలి శివప్రసాద్ చనిపోతే సంబంధం లేని రూటు తెలంగాణ అంతా ఊరేగించాడు, అక్కడ జనం లేరు, ఇక్కడికి వచ్చాడు, దేవుడు గొప్పాడు, 4 వస్తారనుకుని కూడా వర్షం కూడా పోయింది, ఆఖరికి మళ్ళా దాన్ని కూడా పోస్ట్పోన్ చేయించి మరుసటి రోజుకి 2 చేతులతో విక్టరీ. దేనికి విక్టరీ? కోడలి శివప్రసాద్ నీ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు, నిన్ను నీ కొడుకు నువ్వు కంట్రోల్ చేసుకుని నీ కొడుకుని అని నిన్ను అడిగిన దానికి సంతోషంలో విక్టరీ చూపించావు నువ్వు. నిజంగా కోడలి శివప్రసాద్ తప్పు చేశాడు, ఒప్పు చేశాడు, ఆల్రెడీ అక్కడ ప్రజలు కంప్లైంట్ చేశారు, చట్టపరిధిలో ఉంది, న్యాయస్థానంలో ఉంది, తెలుస్తారు, కానీ చనిపోయిన వ్యక్తి గురించి నేనేం మాట్లాడను, సందర్భం కూడా కాదు. అలాంటిది అతని శవం ముందు నువ్వు సంతోషంతో ఊరేగినట్టు నీచంగా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకున్నటువంటి పరిస్థితి, అంటే నీకు ఉనికి చచ్చిపోయినాడికి ఏదో సానుభూతి వస్తుంది, మూట కడతాం ఇలా అన్న పార్టీ, ఇలా తెలుగుదేశం పార్టీ
బట్టగట్టి అది ఒక రాజకీయ పార్టీగా కొనసాగేదానికి రాష్ట్రంలో ఇప్పుడు లేవు పరిస్థితులు. జగన్ గారి నీతి నిజాయితీ ముందు, ఆయన శక్తి ముందు నువ్వు చాలవనేది నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వందల సంఖ్యలో క్యూలో నుంచున్నారు. ఆ పార్టీని వదిలేసి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక, ఇది భవిష్యత్తులో కూడా మీరు గమనిస్తారు, ఇది కేవలం ఉనికిని కాపాడుకోవడం కోసం, అరే ఒక ఎదవ ఎవడో ఇలాంటి నీచమైన రాతలు రాస్తే ఒక చిన్న విషయాన్ని అది మాకు ఆపాదించి, సరే నాకంటే ఓకే అది మా ప్రాంతం కాబట్టి అది పోలీసులు చేస్తారు. ఆల్రెడీ ఆరుగురిని అరెస్ట్ చేశారు, వెహికల్ సీజ్ చేశారు వితిన్ 12 అవర్స్. అదే నీ టైంలో పుల్లారావు ఆంధ్రప్రభులో శంకరే అనే రిపోర్టర్ను చంపిస్తే ఈరోజు వరకు అరెస్ట్ చేయగల. జగన్ గారికి చంద్రబాబు నాయుడు కూడా వ్యత్యాసం. మొన్న 2016 సంవత్సరంలో, సారీ 2017 సంవత్సరంలో పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట ఆయన వర్గీయుల చేత చంపబడని వచ్చినటువంటి వ్యవహారంలో ఆంధ్రప్రభ రిపోర్టరు శంకరయ్య అనేవాడిని శంకరయ్య అనే అతన్ని చంపితే ఒక వయసు కులస్తుడిని ఈరోజుకి అరెస్ట్ చేయలేదు. అక్కడేదో చిన్న సంఘటన చీరాల జరిగితే 12 గంటలలోపు స్పందించి అరెస్ట్ చేయడం జరిగింది, వెహికల్ సీజ్ చేయడం జరిగింది. మేమేమి వాటిని సమర్థించే వాళ్ళం కాదు. ఇది వాస్తవ పరిస్థితి. అందుకే అక్కడ పెద్దగా ఎవరు వాడికి సానుకూలంగా వచ్చి చిన్న కార్యక్రమం చేయటం కానీ, ఇవాళ చంద్రబాబు నాయుడు లెటర్ రాసిన తర్వాత ఆయన వంది మాగదులు, ఆయన మీడియాలో పనిచేసే కొంతమంది జర్నలిస్టు అని చెప్పుకుని ఆయన ప్రయోజనాలు కాపాడే వ్యక్తి లేదని తూతుమాత్రంగా చేయొచ్చాం. కానీ ఈ 3 రోజుల నుంచి ఒక్కరు కూడా బహిరంగంగా వాడికి వచ్చి మద్దతు తెలియజేయలేదు. కానీ దాడిని మేము కూడా ఖండిస్తున్నాం. ఆ దాడి వేరు, దీని జర్నలిజాన్ని ఆపాదించడం. ఆ వ్యక్తి నీకు సంబంధించినటువంటి వ్యక్తి, నీకు ఏజెంట్ కూర్చున్నాడు, నీకు సన్నిహితంగా మెలిగాడు, నీచమైన వాడు, వాళ్ళ సొంత ఓరుగుంటి రెడ్డి కులం చేత బహిష్కరించబడినటువంటి వ్యక్తి, అనేక మంది మహిళల్ని హింసించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అవసరానికే ఎలక్షన్కి 2 ఓట్లు వస్తాయి, నా మీద చెడ్డ బురద తల్లటానికైనా వాడుకుంటావు, నువ్వు కనీసం నా వాడని చెప్పుకునే సాహసం లేక జర్నలిజం నీ నైజము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు దీన్ని అంగీకరించరు, నమ్మరు కూడా. నీకు మీడియా ఉందని విషప్రచారం చేయటం తప్పితే నెగవు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కాక ఇంకొక చిన్న విషయం మాత్రమే నేను, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆతృతతోటి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇంకొకటి ఏముందంటే, ఊళ్ళో ఎవరికైనా ఒక చిన్న దెబ్బ తగిలితే, జారి పడితే, గాయమైతే సానుభూతి ప్రకటిస్తారు. అలాంటిదే ఒక విషపూరితమైనటువంటి పాము చచ్చిపోతే, తాసు పాము చచ్చిపోతే దాన్ని చంపి ఇలా కర్ర మీద పెట్టి ఊరేగిస్తే వెళ్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు పరిస్థితి అది, అంటే అతను భౌతికంగా కాదు రాజకీయంగా చచ్చిపోయాడని ప్రజలు స్టిల్ ఈరోజు కూడా ఆనందంలో ఉన్నారు, భవిష్యత్తులో కూడా అదే దీంతో ఉంటారు. చచ్చిపోయిన పాము కన్నా ఒక విషపూరితమైనటువంటి, ఆ రోజు బ్రిటిషర్స్ ఎలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి దోచుకున్నారో, అలానే తెలుగుదేశం పార్టీ అనే ఒక ఫ్రాడెంట్ కంపెనీ ద్వారా నువ్వు దోచుకున్నావు అనే కక్షతోటి చంద్రబాబు నాయుడు ఉన్నారు, నీ మీద సానుభూతి లేదు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఆయన ఒక అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ నీకు నిజంగా ఎంత దుర్మార్గం, నువ్వు 40 సంవత్సరాలు అని చెప్తావు. రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ 1984 గురించి నీకు తెలియదా? జనరల్గా ఏదైనా ఒక గ్రామ పంచాయతీ కానీ ఎనీ లోకల్ బాడీ పరివ్యూలో ఉన్నటువంటి ఆ పరిధి ఏంటంటే, నేను మీకు చెప్పవలసిన, చంద్రబాబు నాయుడుకి చెప్పవలసిన, మీలాంటి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చేది ఎంతవరకు జరుగుతుందంటే, ఏ రకమైనటువంటి వేరే డిపార్ట్మెంట్ తోటి రెగ్యులేషన్ లేనటువంటి చోట గ్రామ కంటాలకు కానీ, వాళ్ళకి హక్కు కలిగి నివాసం అయినటువంటి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటే గ్రామ పంచాయతీ నువ్వు కట్టుకోవడానికి ఈ నిబంధనలు లోబడి అనేది ఉంటుంది. తప్పితే ఏదైనా ఒక డిపార్ట్మెంటు రెగ్యులేషన్ అక్కడ అమల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కాంకరెన్స్ తీసుకోవడంతో పాటు 1984 రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ ప్రకారం అక్కడ వ్యవసాయం చేయాలన్నా సరే కలెక్టర్ యొక్క అనుమతి తీసుకుని మాత్రమే గ్రామ పంచాయతీ ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం నిజంగా అది ఇన్సైడ్ ద బ్యాంక్ ఉంది, కరకట్టకి లోపల ఉంది. అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయవేత్తర భూమి కింద మార్చాలంటే ఏదో కన్వర్షన్ అనేది ఫీజు కట్టి ఇప్పుడే 3% అని చేసేయాలి. 9% ఆయన బంధువులందరూ ఇక్కడ కొన్నారని ల్యాండ్ కన్వర్షన్ 9% నుంచి 3% చేశాడు. అది మాత్రమే పేపర్ మీద చేతి కాదు, భౌతికంగా స్వభావాన్ని కూడా మార్చే పరిస్థితులు భౌతికంగా ఉన్నాయో లేదో చూసి ల్యాండ్ కన్వర్షన్ జరిగితే మాత్రమే ఆ గ్రామ పంచాయతీకి అనుమతి ఇచ్చే అధికారం ఉంటుంది. లేకపోతే ఆ ఇచ్చిన అధికారం శిక్షించబడతాడు. తప్పితే ఈ లింగమనేనో తొంగమనేనుకో చంద్రబాబు నాయుడు బంధువులకో ఇచ్చింది, ఇది మదం.
మా వర్గీయుల జోరికి ఎవరికి వస్తారు? ఈ చిన్న కట్టడానే మేము ఇంత రాజ్యాంతం చేస్తున్నాం మీడియాని. మేము దోచుకున్నటువంటి 2 లక్షల కోట్లు జోలికి జగన్ అంటే ఇవ్వాలా? జగన్ గారిని చూసి కాదు, ఆయన నీతివంతంగా స్టార్ట్ చేసినటువంటి పరిపాలన చూసి భయం పడుతుంది. ఇప్పుడు ఆయనకి ఆయన వర్గీయులకి ఎంత నీతివంతంగా ఉన్నాడు, ఇంత కంట్రోల్లో పెట్టాడు సొంతాలను కూడా, ఒక్క సంఘటన జరగకుండా. ఎట్లా మనం చేసుకున్నటువంటి దోపిడీ, వాళ్ళు కూడా మనం 20 రూపాయలు దొంగతనం చేస్తే కనీసం వాళ్ళు 100 చేస్తే మరన్నీ ఇట్లా అందులో కలిపేయచ్చు అనుకున్నాడు. ఇలా అలా జరగట్లేదు. నిజంగా జగన్ గారు దేవుడు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. సొంత కార్యకర్తలు కూడా ఇదేంద్రా, మనకు కొంతన్నా వెసులుబాటు లేదు, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తున్నాడు, ఒక్క ఏసమంత కూడా మనకు అవకాశం ఉండట్లేదే, సరే మన నాయకుడు చేస్తున్నాడు కదా, రాష్ట్రం ఇబ్బందిలో ఉందని వాళ్ళనాళ్ళు సర్దుకునేటటువంటి పరిస్థితులు సాగిస్తున్నటువంటి దీన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు మీద ఆయన ఉండే నివాసానికి ఏదో సానుభూతి వస్తుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఈయన శిష్యులు ఈయన వర్గీయులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో దాన్ని ఎప్పుడు కూలుస్తారని ఎదురు చూస్తున్నారు. అక్రమంగా ఒక అహంకారపూరితంగా అదేనండి సమస్య, రాష్ట్రంలో ఇంకేం లేవా, నువ్వు ఎందుకు ఖాళీ చేసి వెళ్ళొచ్చు కదా, ఆల్రెడీ 20 లక్షల రూపాయలు నువ్వు రెంట్ తీసుకున్నావు కదా, ఆ పేరుతోటి దుర్మార్గం, 2 పాములు చంపిన దానికి 70,000 వసూలు చేశారండి అక్కడ, మీరు చూసింటారు కదా. అంటే ఈ రకంగా నీకు అవకాశం దొరికిన ప్రతిదాన్ని నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకు దోచుకున్నావు. ఇలా ప్రజలు నీ మీద చాలా కక్షపూరితంగా ఉన్నారు. నువ్వు దోచుకున్నటువంటి దానికి కక్ష అంటే ఇంకో రకం కాదు, నువ్వు పతనం అయిపోవాలి, నువ్వు మళ్ళా రాజకీయాల్లో కొనసాగకూడదనే దృక్పథంతో ఉండారు తప్పితే, నువ్వు దయచేసి ఆ ఇల్లు ఖాళీ చేయటం కూడా సమంజసం న్యాయం, అది వివాదంలో ఉండదే కాదు, అది ఖచ్చితంగా తొలగించడానికి అన్ని రకాలైనటువంటి చట్టపరమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి ఈ విషయాన్ని కూడా, ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయి ఆఫీసు కాబట్టి వైఎస్ఆర్సీపీ, ఈ పాయింట్ ఇంతవరకు ఎక్కడ రాలేదు. రివర్స్ కన్జర్వేటివ్ యాక్ట్ 1984 ప్రకారం లోకల్ పంచాయతీనే కాదు, అక్కడ నిర్మాణం చేయాలంటే కన్సర్న్ అథారిటీ యొక్క కంకరెన్స్, మళ్ళా విడిగా ఈ ఇచ్చాడంటే విడిగా ఇస్తే చల్లదు, కంకరెన్స్ అంటే ఇద్దరు ఒక ఏకాభిప్రాయంకి మాత్రం వచ్చి మళ్ళా కలెక్టర్ యొక్క కన్సర్న్ తీసుకొని మాత్రం ఇవ్వాలి. దయచేసి గూగుల్లో ఉండే మీరు చదువుకుంటారు, చిన్న విషయం ఇది, కానీ మీడియా ఉంది, పత్రికలన్నీ మా కులపాళ్ళయ్యే మా బంధువులు ఇయే అనే ఒక అహంకారపూరితమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి విరుద్ధమైనటువంటి ఆలోచనతో మీద నిజాల్ని ఎక్కువ కాలం దాచిపెట్టలేరు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.